అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే పర్సంటేజ్ ఏమన్నా పెరుగు ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సంక్షేమ పథకాలు అందించారు, ఆయన ఓటు వేయమని అడిగారని చెప్పి ప్రజలు ఏమన్నా బయటకు వచ్చి ఉండేవారా? అప్పుడు పర్సంటేజ్ పెరుగు ఉండేదా, లేదా 15% అయినా ఫుల్ఫిల్ అయ్యి ఉండేదా గతంతో పోల్చుకుంటే? కేడర్లో కొంత ఉత్సాహం వచ్చి ఉంటుంది తప్ప పనిచేసే వాళ్ళు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా ఒలిబట్లు వేస్తారు, ప్రభుత్వం పట్ల కృతజ్ఞత ఉన్నా గ్యారంటీగా కృతజ్ఞత చూపిస్తారు. ప్రజలు అంత కృతజ్ఞత రాహితంగా ఉండరు, వ్యతిరేకించే వ్యతిరేకిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభతో ఏమి జరుగుండదు, కానీ ఓటు జరుగుంటుంది. కేడర్ అంతా ఉత్సాహపడి కొంచెం యాక్టివ్ గా పనిచేసి 1-2% ఓటింగ్ శాతాన్ని జనాలను తీసుకొచ్చి ఓట్లు వేయించే పని అయితే చేస్తుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి రద్దు కావడం ద్వారా వైఎస్ఆర్సీపీకి వచ్చిన నష్టం అయితే ఏమనుకోరు. అయితే భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన మంచి స్పీచ్ ఇచ్చారు, ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరారు, జాతీయ స్థాయి నేతలను కూడా రంగంలోకి దింపారు. గతం కంటే మెరుగైన పర్సంటేజ్, అంటే గతం కంటే మెరుగైన ఓటింగ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? నాకు అంత పరిస్థితి అంటే గతం కన్నా పెరుగుతుంది, ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీ శ్రేణుల్లో కూడా చాలా మంది వైసీపీ ఓటేశారు. అంటే వైసీపీ మీద ప్రేమతో కాదు, చంద్రబాబు ఓడిపోవాలనే కసితో సహజంగా ఇది గెలవరు కాబట్టి నీరెస్ట్ ప్రతిపక్షం వైసీపీ కాబట్టి వేసేస్తారు. అది రాజకీయాల్లో సహజం. అట్లా కొంతమేరకు ఆ రోజు ఓట్లు పోయినాయి. ఆ ఓట్లు ఈ రోజు అవసరం లేదు కాబట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే అవకాశం ఉన్నారీ కొంత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరీ వల్ల కొంత పెరగడానికి అవకాశం ఉంది. అయితే బీజేపీ ఒరిజినల్ ఓట్లు అన్ని కన్సాలిడేట్ అవుతాయి, అంతవరకు నో డౌట్. కానీ తిరుపతిలో చేతులు ఎత్తేసిన తీరు చూస్తే తిరుపతిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న ఓట్లు తగ్గితే అది నష్టం. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కానీ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు 60-70 వేలకు వెళ్ళిపోతారు, దాదాపు 1 లక్ష దగ్గర వెళ్ళిపోతారు. అది ఆ మేర తెలుగుదేశానికి కొంత నష్టం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ పలకొని పార్టీ కానీ ట్రాన్స్ఫర్ కాకపోతే తిరిగి 20 వేలు చూపుతే తిరుగుతూ ఉంటారు. ఇది బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే ఓకే వాళ్ళు గెలుస్తారన్నారు ఏదో చెప్పుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓట్లు ట్రాన్స్ఫర్ కాకుండా 25-30 వేల చుట్టూ కానీ ఆ పార్టీ కానీ తిరిగిందంటే ఆ పార్టీకి పెద్ద నష్టం వచ్చి, ఎందుకంటే అనవసరమైన ప్రతిజ్ఞ పోయి. 5 లక్షల మెజారిటీ అనుకున్న జగన్ గారు 4 లక్షలు చేస్తే పెద్ద అనుకోరు, కానీ మీరు గెలిచిపోతాము అని చెప్పి ప్రగల్భాలు చెప్పి ఇప్పుడు ఇంత దారుణమైన ఓటమి చూస్తారు నష్టం. రెండో తప్పు ఏం చేశారంటే వాళ్ళు తిరుపతిలో జరిగిన మాల్ ప్రాక్టీస్ ని విపరీతంగా ప్రచారంలో తెచ్చారు. బహుశా బీజేపీ వాళ్ళు తెచ్చినట్టుగా ఎవరు తేలా, అంత బాగా ప్రచారంలో తెచ్చారు మంచిదే. అప్పుడు ఇప్పుడు ప్రశ్న వస్తాయి బీజేపీకి ఎవరి నాయకత్వంలో ఎలక్షన్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన నీలం సాహ్ని గారి నాయకత్వంలో ఎలక్షన్ జరగల, నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించింది, ఎవరైనా మీలాంటి వాడని నాలాంటి వాడని అడిగే మొదటి ప్రశ్న ఏంటి, మీరు నమ్ముతున్నారు మొత్తం మాల్ ప్రాక్టీస్ జరిగాయని, మీ నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోదు కాబట్టి మీ సంగతి ఏంటి? కాబట్టి బీజేపీకి మొత్తం తప్పులు అడిగలేదు. మొదట గెలిచిపోతామని అత్యుత్సాహం పోవడం ఒక తప్పు, రెండో తప్పు పెద్ద ఎత్తున దొంగ ఓట్లని మీరు జరిగిన దానికన్నా ఎక్కువ చేసి పెట్టారు, ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మీ నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ కానీ దానిపైన చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద డిఫెన్స్ వాతావరణం, ఒక రకమైన చులకన భావం తలెత్తుకోలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీకి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏం పనిచేయదా అంటున్నాను నేను భారతీయ జనతా పార్టీకి, అదేమి కొంచెం ఎక్కువ ఓటింగ్ గతంలో బీఎస్పీ ఓటింగ్ అంతా ఇప్పుడు మరి బీజేపీ ఖాతాలో పడాలి. పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది, అది తెలుగుదేశం కేసారా బీజేపీ కేసారా అని చూస్తారు. ఓకే.